నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రసవాల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆడిట్ నిర్వహిస్తున్న ప్రత్యేక బృందం అధికారులు. కాంతి హై స్కూల్లో విద్యార్థులకు మాక్ ఎన్నికలు నిర్వహించాం, వెల్లడించిన కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి. పెరిగిట్ మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం, వెల్లడించిన ఎన్నికల అధికారి సరళాదేవి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, డిఐఓ డాక్టర్ అశోక్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందిస్తాం, వెల్లడించిన వేలిపూర్ ఇన్ఛార్జ్ ఎంఈఓ వనజారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల విషయంలో ప్రత్యేక బృందం అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 బృందాలు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు, సిజరిన్ డెలివరీలపై ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనవసరంగా అవసరం లేకుండా నార్మల్ డెలివరీ కాకుండా సిజరిన్ డెలివరీ చేస్తే ఆ వివరాలను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లలో నార్మల్ డెలివరీస్ ఎన్ని జరుగుతున్నాయి, అలాగే సిజేరియన్ ఆపరేషన్లు ఎన్ని జరుగుతున్నాయని ఆడిట్ చేయండి అని మాకు ఒక 7 గ్రూప్స్కు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారి సూచనల మేరకు మేము ఆర్మూర్లో 12 హాస్పిటల్స్ను విజిట్ చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేస్తురా లేదా, నార్మల్ డెలివరీస్ను ప్రోత్సహిస్తురా లేదా, అలాగే అనవసరంగా ఎవరైనా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే వాళ్ళు అంటే వారి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. దీని మొత్తానికి ఎంక్వైరీ చేయడానికి ప్రోగ్రామ్ ఆఫీసర్, మన ఎంసీహెచ్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసేసి మన నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహించడానికి ఇదంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అనవసరంగా ఎవరైనా పేషెంట్కి మిస్గైడ్ చేసేసి సెక్షన్లు చేస్తే వాటి పైన కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారమే మేము నిన్న, ఈరోజు, అలాగే ఈ హాస్పిటల్లో తనిఖీలు అనేటువంటి సోమవారం వరకు చేపడతాయి. అంటే కేసు షీట్ను డీటెయిల్గా ఎంక్వైరీ చేసేసి మేము ఏమున్నా కానీ కూడా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ కేసు షీట్ నార్మల్ డెలివరీస్కి ఫస్ట్ ప్రైమీ అంటారు, మొదటి కానుపు మనకు గౌరవం, మన స్టేట్ గవర్నమెంట్ అనేది నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది, చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దానికి విరుద్ధంగా ఎవరైనా నార్మల్ డెలివరీ తీసుకు అంటే ఇండికేషన్స్, వీళ్ళకు గైనకాలజిస్ట్లకు ఏర్పడుతుంది అసలు నార్మల్ డెలివరీ చేయొచ్చా లేదా అనేది, ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళే డిసైడ్ చేసేసి సెక్షన్లు చేయడం జరుగుతుంది. ఒకవేళ బలవంతంగా ఎవరన్నా ఉన్నా కానీ కూడా వాళ్ళ దగ్గర అంటే ముందు జాగ్రత్తగా ఏం చేస్తామంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రామిసర్ అంటే దాన్ని ఏమంటారు అంగీకార పత్రం తీసేసుకొని చేస్తాం. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక్కోసారి 8 సంవత్సరాల వారు కాన్ఫ్ కాదు, అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మాకు సెక్షన్ వద్దు, మన నార్మల్ డెలివరీస్ వద్దు, సో మేము సెక్షన్ చేయించుకుంటామంటే అంగీకార పత్రం తీసుకొని చేస్తాం. మేము ఓన్లీ డెలివరీస్ ఆడిట్ చేయమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి మంత్లీ, ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని అవుతున్నాయి, ఆ డెలివరీస్ సంబంధించిన మాత్రమే మేము ఆడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక నార్మల్ సిజేరియన్ అవుతున్నాయి, నార్మల్ ఒక 2-3 2 నుంచి 5 వరకు నార్మల్ అవుతున్నాయి, మిగతా అంతా సెక్షన్లే జరుగుతుంది. సిజేరియన్ అనేది ఒక 80% నుంచి, కొన్ని హాస్పిటల్ 100% కూడా ఉన్నాయి. అవి ఇండికేషన్ బట్టి మనం 100% చూపించాల్సి వస్తుంది. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని ఎన్నికల అధికారి సరళాదేవి తెలిపారు. నూతన అధ్యక్షుడిగా చిన్న గంగారం, ఉపాధ్యక్షుడిగా బట్టు శ్రీనివాస్, కార్యదర్శిగా గంగాధర్, నూతన కమిటీ సభ్యులను గంగాపుత్ర సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్నికల అధికారి సరళాదేవి మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పెరిగిట్ మత్స్య సహకార సంఘం ఎన్నికలు పూర్తయ్యాయని సహకరించిన సంఘం సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం గంగాపుత్రులు తదితరులున్నారు. సహకార సంఘము పెరికిటికి సంబంధించి ఎలక్షన్ ఈరోజు 22/9/22 రోజు జరిగినది. అందులో అధ్యక్షునిగా ఎర్రల చిన్న గంగారాం గారు, వైస్ ప్రెసిడెంట్గా బట్టు శ్రీనివాస్ గారు, సెక్రటరీగా గాదేబాయి గంగాధర్ గారు,
మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఎల్లుళ్ళ జలేందర్, దొంగమట్టి అశోక్, బట్టు గంగాధర్, బట్టు గంగామోహన్, బట్టు భూమేశ్వర్, మాధవేటి మహేందర్ గారు మేనేజింగ్ కమిటీ మెంబర్స్గా ఎన్నుకొనబడ్డారు. ఏకగ్రీవకంగా ఎన్నికైంది. ఎవరు కూడా పోటీ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ ఏకగ్రీవకంగా ఎన్నిక చేయబడినది. దానికి సంబంధించిన హెచ్ ఫామ్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగినది. ఆరుమూరు పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గురువారం దాతగా ఆరుమూరు మండల సర్వేయర్ శికారి రాజు వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ నివాసులు తదితరులున్నారు. రాజారాంనగర్లో మొట్టమొదలు రాజారాంనగర్ ఏర్పడ్డప్పుడు ఈ హనుమాన్ మందిరానికి పక్కన ఉన్నటువంటి మజీదులు మాత్రమే ప్లాట్లు దొరకడం జరిగింది. ఈ మందిరానికి 4 ప్లాట్లు దొరికినాయి. అప్పట్లో వీడియో గంగాధర్ సాబు గారు ఉండటం మూలంగా ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ప్లాట్లను ఆపి సర్వసమాజ వారి ఆధ్వర్యంలో ఈ మూర్తులు నిర్మించడం జరిగింది. గణపతి, హనుమాన్, అలాగే లింగము, నంది, నా సర్పం, ఇవి ఈ మూర్తులను నిర్మించడం జరిగింది. అప్పట్లో ప్రతిష్టాపన జరిగింది. తర్వాత అంటే సాధారణంగా 30 సంవత్సరాల క్రితం జరిగింది. తదనంతరము 2003వ సంవత్సరంలో మోసంపల్లి ప్రసాద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సాయిబాబా మరియు నవగ్రహ లోపల పార్వతీమాత ప్రతిష్టాపన చేయడం జరిగింది. తదనంతరం 2005వ సంవత్సరం నుంచి ప్రతి గురువారం కూడా పోతబాబురావు గారి ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కరోనా సమయంలో మాత్రమే 1-2 సంవత్సరాలు బంద్ ఉంచడం జరిగింది. తిరిగి ఈ సంవత్సరం జనవరి 9 నుంచి కూడా దీన్ని పునర్జీవించడం జరిగింది. అలాగే మందిరంలో హనుమాన్ జయంతి, దత్త జయంతి కార్యక్రమాలు, అలాగే జ్యేష్ఠ బహుళ సప్తమి సాయిబాబా ప్రతిష్టాపన దినాన్ని కూడా జరుపుతాం. భక్తుల సహకారంతో జరుపుతాము. అలాగే దుర్గామాతను కూడా నెలకొల్పడం జరుగుతుంది. ఈ దుర్గామాతను కూడా మందిరంలో నెలకొల్పి ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు పూర్తవుతున్నది. 18 సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహాయ సహకారంతో, అలాగే కమిటీ సభ్యులు శికారి విష్ణు, ప్రసాద్ గౌడ్, అలాగే గోపికిషన్ వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు. ఆరుమూరు మున్సిపల్ పరిధి పెరుగిట్లో గల కాంతి హై స్కూల్లో విద్యార్థులకు మాక్ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభించి మొదటి ఓటును వేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం ఓట్లు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ఎన్నికల యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు తెలపడానికి మాక్ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. రానున్న కాలంలో విద్యార్థులు మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు హిమారాణి, ప్రీతి, నిఖిత, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. సార్ పైన
మా కాంతి హై స్కూల్లో జనరల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు ఎలక్షన్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం కొరకు ఇక్కడ మా పాఠశాలలో ఎలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఈరోజు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కల్చరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ క్యాప్టెన్, బాయ్స్ స్పోర్ట్స్ క్యాప్టెన్, గర్ల్స్ కొరకు వివిధ కేటగిరీల్లో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద ఎత్తులో పాల్గొని వారి ఓటు వేయడం జరుగుతున్నది. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువ, వాటి యొక్క విలువను తెలియజేయడం కొరకే ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతున్నది. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటి విషయము. ఏ విద్యార్థిని అడిగినా డాక్టర్ అవుతాను, ఇంజనీర్ని అవుతానంటారు, కానీ రాజకీయ నాయకుడిని అవుతానని ఎవరు కూడా అనరు. రాజకీయ నాయకుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన ప్రజాస్వామ్యం కానీ తెలియజేయడం కొరకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఆరుమూరు పట్టణంలోని పిప్రి రోడ్డులో గల బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడ నిర్వహణ ఏర్పాట్లను సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడాధికారి డాక్టర్ రామలక్ష్మయ్య, ఆర్సీఓ మేరీ యేసుపాదం, ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, రీజనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నిరిజాలు క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రామలక్ష్మయ్య, మేరీ యేసుపాదం, ప్రిన్సిపల్ దుర్గారెడ్డి మాట్లాడుతూ 14 గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి ఆర్మూరులో జరిగే క్రీడల్లో పాల్గొనేందుకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 24, 26, 27 తేదీల్లో తెలంగాణ నూతన జోనల్ నిజామాబాద్ పరిధిలోని 14 గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలల క్రీడల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని, 1400 మంది క్రీడాకారులు జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగామోహన్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మల్లేష్ గౌడ్, వ్యాయామోపాధ్యాయులు, కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. అందులో భాగంగా గత 8 సంవత్సరాలుగా పాండమిక్ పీరియడ్ తప్ప ఇది 8వసారి ఈ జోనల్ స్థాయి టోర్నమెంట్ కండక్ట్ చేయడం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఈసారి కొత్తగా నూతనంగా ఏర్పడ్డ జోనల్ సిస్టమ్ను అనుగుణంగా ఈ క్రీడాంశాలను వివిధ ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్లేసెస్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. 20,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనికి కండక్ట్ చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ జోనల్ స్థాయిలో రాణింపబడ్డ విద్యార్థులను మాకు 28 స్పోర్ట్స్ అకాడమీస్ ఉన్నాయి. ఆ అకాడమీస్లో ఈ విద్యార్థులను తీసుకోవడానికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలని, ఆ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలన్న ప్రధాన ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి అనుగుణంగా మా కార్యదర్శి గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ తర్వాత మాకు మల్టీ జోనల్ టోర్నమెంట్స్ ఉంటాయి, తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఉంటాయి, తర్వాత ఇంటర్ సొసైటీ లీగ్ టోర్నమెంట్ కూడా ఉంటుంది. గతంలో ఇంటర్ సొసైటీ లీగ్ 5 నిర్వహించిండ్రు. దాంట్లో 5 కూడా మేమే ఛాంపియన్. ఈ సంవత్సరం కూడా, ఈసారి కూడా జరిగే ఇంటర్ సొసైటీ లీగ్లో మా సత్తాను చాటి ఆ పేరు నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. నాకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ వారి కృషి ఫలితంగా నేడు ఈ ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా దేశానికి గర్వకారణమైన విద్యార్థులను ఇవ్వాలనేది మా లక్ష్యం. భీమగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో 4 నిందితులను అరెస్టు చేశామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. భీమగల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో గత కొద్ది నెలలుగా ట్రాక్టర్ ట్రాలీలు ఎత్తుకెళ్తున్నారు. దొంగలో అయితే కొన్ని రోజుల క్రితం భీమగల్ ఒక పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసిన ట్రాలీని ఎత్తుకెళ్లారు. దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఏర్గట్లకి చెందిన అలకుట రమేష్ నారామాధును పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి 4 ట్రాక్టర్ ట్రాలీలు, 1 ట్రాక్టర్ ఇంజన్, పల్సర్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు ముందుగా బైక్ పై రెక్కి నిర్వహించి ట్రాక్టర్తో అర్ధరాత్రి వచ్చి ఎత్తుకెళ్లేవారని విచారణలో తెలిపినట్టు సిపి నాగరాజు మీడియాకు వెల్లడించారు. ఈరోజు సుమారు 480,000 ప్రాపర్టీ వర్త్ వ్యవసాయదారులకు సంబంధించిన ట్రాలీలు మొదటిగా మనకు 6-7 తారీఖు రోజు నందిపేటలో పోవడం జరిగింది. సో దాన్ని మామూలు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ ఎవరైనా ఫైనాన్షియల్ ఏమైనా తీసుకుపోయిన అంటే జనరల్గా ఈ ట్రాలీలు తయారు చేసినప్పుడు ఒకసారి వాళ్ళకు తయారు చేసిన వాళ్ళకు గొడవ ఉంటుంది. అది తయారు చేసిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిన ఏమైనా యాంగిల్లో కూడా చూశారు. దాన్ని ఫాలోడ్ బై మళ్ళీ
ఇంకొకటి శ్రీకొండలో కూడా పోయింది నిజామాబాద్లో కూడా వరుసగా ఇట్లా ట్రాలీలు నాలుగు పోయేసరికి అనుమానం వచ్చి ట్రాక్టర్ ట్రాలీస్ ఇవన్నీ సో మా టీం ఏసీపీ ఆర్మోర్ ఆధ్వర్యంలో ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అలాగే సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తర్వాత రాజ్భరత్ రెడ్డి ఇన్స్పెక్టర్ దాని రాజశేఖర్ ఇన్స్పెక్టర్లను కమర్పల్లి ఎస్ఐసి వీరి ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసి మనం ఎందుకంటే రైతులు అందరూ కొంచెం గోల స్టార్ట్ అయింది సార్ మా ట్రాలీలు పోతుందని పట్టించుకుంటలేరని సో వరుసగా నాలుగు దొంగతనాలు కాగానే మా వాళ్ళు సీసీ ఫుటేజ్ అండ్ టెక్నాలజీ బేసిస్ పైన ఈ యొక్క ట్రాలీ తీసుకుపోవాలని గుర్తుపట్టడం జరిగింది ట్రాలీ ఒక ట్రాక్టర్ను తొలగించుకొని పోయేది మనకు సీసీ ఫుటేజ్ ద్వారా క్లియర్గా వచ్చినాక దానిపైన ఫోకస్ చేసి మా వాళ్ళు మా టీం ఏసీపీ గారి ఆధ్వర్యంలో టీం మరియు ఎస్ఐలు ఇద్దరు కూడా రాజశేఖర్ కమర్పల్లి తర్వాత భరత్ రెడ్డి భీమగల్ ఇద్దరు కూడా సీసీ ఫుటేజ్ సాధారణంగా ఎక్కడెక్కడికంటే స్టార్ట్ అయినటువంటి ఎక్కడ వరకు ఎండ్ వరకు ఎత్తుగా రెడ్ సైడ్ పోయినాయని సో దాంతో మనకు కొంచెం క్లూ వచ్చింది తర్వాత టెక్నికల్ బేసిస్ మీద ఎవరై ఉంటారని చూస్తే మనకు ఓల్డ్ అఫెండర్ ఇతను ఆలకుంట రమేష్ అని యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ ఎర్రగట్ల కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నప్పటిలో ఉంటున్నాడు ఇతనితో పాటు నర్ర మధు అని ఇతను కూడా ఇప్పుడు చిన్నప్పుడు మెండోర మండలం అవుతుంది సోన్పేట విలేజ్ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు వీరిని ఫాలో చేసి ఈరోజు పట్టుకొని నాలుగు కూడా రికవర్ చేయడం జరిగింది వారి వద్ద ఒక బైక్ కూడా దొరికింది ఆ బైక్ కూడా దొంగతనం చేయబడ్డదే బజాజ్ పల్సర్ ఇది జగిత్యాల దొంగతనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించింది 80/22 అది థర్డ్ మంత్లో దొంగతనం చేసి వీళ్ళు ఈ యొక్క దొంగతనాలకు పాల్పడడం ఫస్ట్ టూ వీలర్ మీద రావడం రక్కీ చేయడం ఎక్కడ ట్రాలీలు ఉంటే అక్కడ చూసుకొని దాన్ని తీసుకుపోయి అమ్మడం చేస్తున్నారు సో ఈరోజు నాలుగు ట్రాలీలు ఒక టూ వీలర్ ట్రాలీలకు వాడబడ్డ ఇంజన్ కూడా అది కూడా దొంగతనం చేయబడ్డారు దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి కరెక్ట్గా పెట్రోల్ పంపుల కాడ లేకుంటే మన రైతుల కాడ ఎక్కడైనా పెడితే వాటిని ఇంట్లో కాడ పెట్టి బయట పెట్టే వాటిని కూడా టార్గెట్ చేసి ఎత్తుకొని పోయి అమ్ముతున్నారు కాబట్టి ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతని పైన మా యొక్క హెచ్ఆర్ఎంఎస్లో చెక్ చేస్తే ఇతని పైన టెక్ టీమ్ వాళ్ళ ద్వారా చెక్ చేపిస్తే ఇతను ఆలకుంట రమేష్ అనే ఇతను గతంలో కూడా 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లలో ఆర్మూర్ దర్పల్లి కమర్పల్లి బాల్కొండ జాకాన్పల్లి డిచ్పల్లి ధరంపురి ఈ 4 పోలీస్ స్టేషన్లలో కూడా ఇతనికి క్రైమ్ హిస్టరీ ఉన్నది అంటే గతంలో ఒక 10 దొంగతనాలు బైక్ దొంగతనం చేసి ఇతను జైలు పోయేసిన నేర చరిత్ర ఉన్నది సో ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతని మళ్ళా కస్టడీ తీసుకొని వివరించి ఇంకేమైనా చేశారా ఇంకా టూ వీలర్స్ ఏమైనా దొంగతనం చేసిందో అన్నీ ఇంకా వివరంగా చూడమన్నా టెక్నికల్ ఆధారంగా బేస్డ్ సో దానితో మ్యాపింగ్ చేస్తే ఇతను ఎక్కడెక్కడ చేసిండు ఏం చేసిందో మొత్తం హిస్టరీ వస్తుంది ప్లస్ ఇతని పైన పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ చేయమని ఏసీపీ గారిని నేను కోరడం జరిగింది ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకొని ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ యొక్క టీంకు నేను అభినందిస్తూ రివార్డు కూడా ఇస్తున్నాను సో థ్యాంక్ యూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఉప కమిషనర్ కార్యాలయం ముందు ఐఎఫ్టియు నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు భూమాన దాసులు మాట్లాడుతూ కేంద్రం 4 లేబర్ కోడ్ను రద్దు చేసి కనీస వేతనం 22,000 ప్రకటించాలని డిమాండ్ చేశారు దేశంలో ఉన్న సుమారు 44 కోట్ల కార్మికులకు ఉపాధి భద్రత విస్మరించి కేవలం 6 కోట్ల మందికి పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయడం దుర్మార్గమన్నారు ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని నల్లధనాన్ని వెలికి తీసి పేదల జన్ధన్ ఖాతాలో కుటుంబానికి 15 లక్షలు జమ చేస్తామని ప్రజల కొనుగోలు శక్తి పెంచుతామని ఇచ్చిన హామీని నరేంద్ర మోడీ విస్మరించారని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆస్తుల అమ్మకాన్ని ఆపాలని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2016 అక్టోబర్ 26 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలుకు మోడీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
విద్యార్థులు సమాజాన్ని శోధించి సమాజంలో రుగ్మతలపై నిత్యం పోరాటం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. నేడు సమాజంలో అంతరాలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. నేటి విద్యార్థులకు తమ విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూనే సమాజానికి తమ వంతు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అంతకుముందు స్థానిక ధర్నా చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. ఈ భారీ విద్యార్థి ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఇన్ఛార్జ్ మండల విద్యాధికారిని వనజారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు మంచి భోజనం అందించాలని, విద్యాపరంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 25 నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులు, పాఠశాల పునఃప్రారంభం అక్టోబర్ 10వ తేదీ నుండి యథావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని, విద్యార్థులు కూడా బాగా చదువుతున్నారని, క్రీడల్లో కూడా రాణిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య లక్కోర ప్రభుత్వ పాఠశాలలో భోజనం సరిగా లేదని సత్య న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. వేల్పూర్ మండలంలో అన్ని పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం వండడం జరుగుతుంది. సూచి శుభ్రంతో మరి వారానికి 3 గుడ్లు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు ఆలస్యం అవడం వల్ల మరి మా దృష్టికి రావడం జరిగింది. లక్కోర పాఠశాలలో గుడ్లు పెట్టకుండా పప్పు కొంచెం పలచగా చేస్తున్నారనే విషయం మా దృష్టికి రావడం వల్ల స్కూల్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఎంక్వైరీ చేసి మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి అయినా చక్కగా చిక్కగా పప్పు వండి వారానికి 3 గుడ్లు పెట్టమని మధ్యాహ్న ఏజెన్సీని కోరడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ ఇంకా ముందు వండడం చక్కగా వండుతాం. మేము ఎట్లాంటి కూడా ఎవరైనా వచ్చినా విజిట్ చేసినా కానీ అలా జరగకుండా తగు చర్యలతోని మంచి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే మండలంలో కూడా అన్ని పాఠశాలల్లో కూడా వారానికి 3 గుడ్లు అందించేటట్టు, మంచి పౌష్టికాహారాన్ని అందించేటట్టు మేము ప్రతి రోజు ప్రతి ఒక్క స్కూల్ని తనిఖీ చేస్తూ చూడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో కూడా ఫార్మేటివ్2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఫార్మేటివ్2 ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు 25th నుంచి కూడా దసరా హాలిడే స్టార్ట్ అయ్యి 25th నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ 9th వరకు సెలవులు ప్రకటించడం జరుగుతుంది. మరి అక్టోబర్ 10th నుంచి మళ్ళీ తిరిగి పాఠశాలలు కూడా ప్రారంభమవుతాయి. అయిన తర్వాత అన్ని పాఠశాలల్లో కూడా చక్కగా విద్యార్థులు రెగ్యులర్గా వచ్చేటట్టు, మధ్యాహ్న భోజనం సరిగా నిర్వర్తించేటట్టు అన్ని ఇప్పుడు తొలిమెట్టు అనే కార్యక్రమం FLN ట్రైనింగ్ జరిగి తొలిమెట్టు అనే కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మండలంలో నోడల్ ఆఫీసర్గా లింగన్న సార్ని నియమించారు. అతను ప్రతి పాఠశాలకు వెళ్ళి పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షిస్తూ మరి పిల్లల యొక్క అభ్యసనాన్ని రికార్డ్ చేస్తూ మరి మాకున్న ఆన్లైన్ ద్వారా DO ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా మండలంలో అన్ని పాఠశాలలు క్రమశిక్షణగా ఉండి విద్యార్థులు చక్కగా చదువుకునేటట్టు, ఉపాధ్యాయులందరూ కూడా సమయపాలన పాటించేటట్లు చూడడం జరుగుతుంది. అందరు విద్యార్థులకు కూడా టెక్స్ట్ బుక్లు అందించడం జరిగింది. ఒక జత యూనిఫామ్స్ అందించడం జరిగింది. ఈ దసరా హాలిడేస్ తర్వాత 2వ జత యూనిఫామ్స్ని కూడా సప్లై చేస్తామని చెప్పారు. అందుకు రాగానే అన్ని పాఠశాలలకు యూనిఫామ్స్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏ
లోటు రాకుండా అందరి విద్యార్థుల్ని క్రమశిక్షణ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండేటట్లు ఎప్పుడు కూడా ఆర్బీఎస్కే అనే ఒక హెల్త్ టీం వచ్చి విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షిస్తుంది పాఠశాలలో. ఎప్పటికప్పుడు ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా క్రిటికల్గా ఉన్నట్లయితే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే అందరి విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులందరూ కూడా సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు చక్కగా విద్యని అందిస్తారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించామని వైద్యులు శరత్ చంద్ర తెలిపారు. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శిబిరానికి వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు చేశారు. రోగులకు ఇన్సెంటివ్స్ 500 రూపాయలు ఉచితంగా మందులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగమణి వనమాల, ఫార్మసిస్టు ధర్మపురి, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఆశలు తదితరులున్నారు. నేను మన పిహెచ్సి వేల్పూర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు తెలియపరచడం ఏమనగా మనం ఈరోజున జాతీయ క్షయ నివారణ దినోత్సవం నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు స్టేట్ నుండి ACF వ్యాన్ అనగా యాక్టివ్ కేస్ ఫైండింగ్ వ్యాన్ అనేది ఈరోజు క్షయ వ్యాధిన బారిన పడిన వారిని మరియు దగ్గు జ్వరము బరువు తగ్గడము ఇలాంటివి ఉన్నటువంటి లక్షణాలు ఉన్న జనాలని పరీక్షించి వారి శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఈరోజు మనకు ACF వ్యాన్ అని యాక్టివ్ కేస్ ఫైండింగ్ వ్యాన్ అని ఒకటి వ్యాన్ స్టేట్ నుండి రావడం జరిగింది. ప్రతి సబ్ సెంటర్ నుండి మనము ఆశాలు మరియు ఏఎన్ఎంల పరిధిలో వాళ్లకు తెలియపరిచి ప్రతి సబ్ సెంటర్ నుండి 50 మందిని ఇక్కడికి పిహెచ్సికి రావాల్సిందిగా తెలియపరచడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పేషెంట్ నుండి స్ప్యూటమ్ శాంపులు మరియు ఛాతీ ఎక్స్రే రెండు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీని యొక్క రిజల్ట్స్ మనకి ఆశా ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ తెలియపరచడం జరుగుతుంది. ఎవరికైతే ఈ క్షయ వ్యాధి నిర్ధారణ జరుగుతున్నదో అట్టి పేషెంట్స్కి ఈ జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా ఇన్సెంటివ్స్ రూపేణా రూపాయలు 500 రూపాయలు ప్రతి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది మరియు మెడిసిన్స్ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ACF వ్యాన్ అనేది మన పిహెచ్సి వేల్పూర్లో 1:30 వరకు ఉంటుంది. కావున ప్రతి ఒక్క సబ్ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి మన వేల్పూర్ మండల పరిధిలో ఉన్నటువంటి అందరి ప్రజలకు తెలియపరచినది ఏమనగా ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మూర్త మండల కేంద్రంలో మనుషులు అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమంపై అవగాహన కల్పించారు. సంక్షేమ శాఖ బీంగాల్ ప్రాజెక్టు మన నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం మనుషుల అక్రమ రవాణా పైన మన స్థానిక అంగన్వాడీ టీచర్లకు ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు నుండి సెలెక్ట్ చేయబడిన 60 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ అక్రమ రవాణా అనే టాపిక్ పైన 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో D1 అంటే ఫస్ట్ రోజున అక్రమ రవాణా అంటే ఏమిటి, ఇది ఎన్ని రకాలుగా ఉంది, ఎవరెవరు దీనికి గురవుతారు అనే దానిపైన క్లియర్గా వాళ్ళకి డాక్యుమెంటరీ, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్, చార్ట్స్ ప్రజెంటేషను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన పొందించడము. దాని తర్వాత లైంగిక వ్యాపారము, దీనికి ఎవరు ఎక్కువగా గురవుతారు, మహిళలు, అమ్మాయిలు,
దేని ద్వారా గురవుతారు అని అంటే ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సినిమా అవకాశాల పేరుతోని కానీ జాబ్స్ పేరుతోని కానీ ప్రేమ పెళ్ళి ఇలాంటి అవకాశాలు చూపిస్తాము అని వాళ్ళను మోసం చేసి అపహరించి రకరకాలుగా భయపెట్టి తీసుకెళ్ళి వ్యభిచార గృహాల్లో ఉంచుతున్నారు దీనికి సంబంధించి కూడా అనామి కానీ నిజమైన రెడ్ లైట్ ఏరియాలలో చిత్రీకరించబడిన ఒక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించడం జరిగింది దాంట్లో కూడా రెస్క్యూ చేయబడిన అమ్మాయిలు మనతో డైరెక్ట్గా మాట్లాడతారు మేము ఏ విధంగా మోసపోయాము ఎలాంటి అవకాశాలని మాకు నమ్మించి మా సొంత వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని వాళ్ళు వాళ్ళ యొక్క రియల్ స్టోరీని కూడా అందులో షేర్ చేసుకోవడం జరిగింది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఐఓ డాక్టర్ అశోక్ సూచించారు ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడం వల్ల ఇంటి పరిసరాలలో వర్షం నీరు నిలిచి దోమలు విజృంభించే అవకాశం ఉందని కావున ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తప్పనిసరిగా దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలన్నారు వర్షాలు పడుతూ పడనట్టు ఎక్కువగా పడడం వల్ల సకాలంలో వాటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ముఖ్యంగా పరిసరాలని మనకి ఈ యొక్క డెంగ్యూ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ డెంగ్యూ ప్రబలడానికి ముఖ్యంగా మనకు ఎడిస్ టైగర్ మస్కిటో అనేది కారకంగా ఉంటుంది ఈ టైగర్ మస్కిటో అనేది సాధారణంగా మంచినీటి ఆవాసాలలో ఉండి సాయంత్రం పూట కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంచినీటి ఆవాసాలని నిల్వ లేకుండా మనము ప్రతి ఫ్రైడే రోజు మన యొక్క నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా ట్యాంకులు కానీ పాట్స్ కానీ కొన్నిసార్లు ఇళ్లలో మనం వాడకుండా పడేసిన టైర్లలో ఇలాంటి వాటిలలో ఈ మంచినీటి నిల్వలు ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ మంచినీటి నిల్వలను సకాలంలో మనం ఎవ్రీ ఫ్రైడే క్లియర్ చేయడం వల్ల వాటి యొక్క లార్వాలు పెరగకుండా ఈ ఎడిస్ మస్కిటో పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఈ యొక్క లార్వాలు పెరగకుండా ఉండడానికి పైరిత్రీను అలాగే స్ప్రేలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ద్వారా కూడా అవకాశం ఉంటుంది అలాగే మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ముఖ్యంగా మనకి ఏదైతే ఈ మలేరియా కూడా సీజనల్ వ్యాధి కింద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనాఫిలస్ మస్కిటో ద్వారా ఇది వస్తుంది కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అలాగే సకాలంలో దోమతెరలను వాడడం ద్వారా ఈ యొక్క వ్యాధుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది డెంగ్యూ జ్వరాలు కనుక వస్తే ముఖ్యంగా ఎక్కువగా ఆందోళన చెందకుండా ఇది 2-3 రోజులు ఉండే వరకు అవకాశం ఉంటుంది కొంతమందిలో ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉంటా ఉంటుంది ఈ ప్లేట్లెట్లు పడిపోతే కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ప్లేట్లెట్లు దాదాపుగా 150,000 నుంచి 400,000 ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిలో అవి మనకి దాదాపుగా 50,000 వరకు పడిపోయినా కూడా ఆందోళన చెందకుండా వాటిని ట్రీట్మెంట్ తీసుకొని లిక్విడ్స్ తీసుకొని పారాసెటమాల్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అనవసరమైన అపోహకు లోనై బాగా భయపడవద్దు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సీజనల్ వ్యాధుల గురించి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండడం ద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం వేల్పూర్ నుండి రామానపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో కలవాటు వద్ద గూడ్స్ వాహనం బోల్తా పడింది చాలా రోజుల కిందట ఈ రోడ్డుకు తారోడు వేసిన కలవాటు వద్ద భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్న అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ రోజు ఘోర సంఘటన జరిగింది ఇదే రోడ్డుపై తరచూ స్కూల్ పిల్లల ఆటోలు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు రాత్రి వేళల్లో భయం భయంగా ప్రయాణికులు రోడ్డుపై ప్రయాణిస్తున్నారని ఇప్పటికైనా రామానపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మేల్కొని రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు బాల్కొండ మండల కేంద్రంలో 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు బాల్కొండ మండలంలోని 3 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రసన్నరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు 461,500 కూడిన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగగౌడ్ జెడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య వెంకటేష్ వివిధ గ్రామాల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు నాయకత్వం
మెండోరా మండలం చాకిరేల గ్రామంలో గత 2 రోజులుగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మెండోరా మండలం చాకిరేల గ్రామంలో సాయిబాబా ఆలయంను గత 10 ఏళ్ల క్రితం గ్రామ ప్రజలు నిర్మించారు. సాయిబాబా ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుండి గుడి చుట్టూ రక్తపు మరకలు ఉండటం చూసి గ్రామ కమిటీ వాళ్ళు రాత్రి గుడి దగ్గర గస్తీగా ఉన్నారు. అయితే గ్రామస్తులు గుడి వద్దకు వెళ్లక ముందు మళ్లీ సోమవారం రాత్రి 9 గంటలలోపు మళ్లీ రక్తపు మరకలున్నాయి. దీంతో గ్రామ ప్రజలు మెండోరా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా మండలం చాకరేల గ్రామం శివర్లో సాయిబాబా మందిర్ ఉంది. చాకరేలకు సంబంధించింది గత 10 సంవత్సరాల నుండి ఉంది గుడి. ఒక వారం రోజుల నుండి గత మంగళవారం రోజు నుండి డైలీ గుడి దగ్గర రక్తం వేస్తున్నారు. దాని గురించి ఎస్ఐ సార్ కంప్లైంట్ చేసినాం. మా ఊర్లో ప్రజలు కూడా భయపడుతున్నారు. చాలా భయంగా ఉంది చాకరేల విలేజ్ మొత్తం. కొద్దిగా పై ఆఫీసర్లు పట్టించుకోగలరని మనవి చేస్తాం. రక్తం ఎప్పుడు వేస్తున్నారు? రక్తము నైట్ వేస్తున్నారు డైలీ. మీరు పొద్దున చూస్తున్నారు సార్? రాత్రి నుంచి కావాలి కూడా ఉన్నాం, అయినా రాత్రి 9:30 లోపే వేసేసిపోయింది సార్. ఇప్పుడు గుడి ఎప్పుడు చాలు చేస్తారు? మళ్ళీ గుడి పుణ్యం తర్వాత పంతులు గారిని పిలిచినాం. పుణ్యం తర్వాత అభిషేకం చేసి యజ్ఞం చేసి ఓపెన్ చేస్తాను. పంత అయ్యవారు చెప్పారు. గుడి మూసేసి ఇప్పుడు గుడి మూసేసి ఉన్నది. ఇప్పుడు పోలీసులకు ఇచ్చారు కంప్లైంట్? ఇచ్చినా సార్. వచ్చేసి వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, బ్లడ్ షాంపుల్ తీసుకున్నారు. నైట్ లో కూడా వచ్చిపోయారు? నైట్ లో కూడా పెట్రోలింగ్ వచ్చిపోయారు. టెస్ట్ చేసి చెప్తామన్నారు. అన్ని విధాలా మంచిగా జరుగుతున్నాం. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. బాగా జాతరలో కానీ ఏదో కానీ భక్తులు మంచిని వస్తున్నారు. కానీ ఈ మధ్యన ఈ 2-3 రోజుల నుంచి మాకు ఇక్కడ మందిరం దగ్గర ఎవరో ఏం కదనో తెలియదు. మాకు మందిరం చుట్టూ రక్తం పోసారు. 3 రోజుల నుంచి మాకు బాగా అంతపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రసవాల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆడిట్ నిర్వహిస్తున్న ప్రత్యేక బృందం అధికారులు. కాంతి హై స్కూల్లో విద్యార్థులకు మాక్ ఎన్నికలు నిర్వహించాం. వెల్లడించిన కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి. పెరిగిట్ మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం. వెల్లడించిన ఎన్నికల అధికారి సరళాదేవి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిఐఓ డాక్టర్ అశోక్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందిస్తాం. వెల్లడించిన వేలిపూర్ ఇన్ఛార్జ్ ఎంఈఓ వనజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.